హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ 2018 ఆంధ్రప్రదేశ్ కోణంలో 2018 కరెంట్ అఫైర్స్. అయితే మొదటగా ఆంధ్రప్రదేశ్లో తాజా ఆర్థిక సామాజిక సర్వే ప్రకారం అటవీ విస్తీర్ణం ఎంత శాతం ఉంది? ఆంధ్రప్రదేశ్లో తాజా ఆర్థిక సామాజిక సర్వే ప్రకారం అటవీ విస్తీర్ణం ఎంత శాతం ఉంది అంటే 23.4% ఉంది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ జనాభా రీత్యా దేశంలో ఎన్నో స్థానంలో నిలిచింది. అంటే పదవ స్థానంలో. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన నౌకాశ్రయం ఎక్కడ సాధ్యం కాదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నెల్లూరు జిల్లా దుగ్గరాజపట్నం నౌకాశ్రయం అనేది సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రాన్ని గ్లోబల్ సెజ్ హబ్గా అభివృద్ధి చేయడంలో భాగంగా ఏ జిల్లాలో 579 హెక్టార్ల విస్తీర్ణంలో మెగా సీడ్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు అంటే కర్నూలు జిల్లాలో. దేశంలో 70% చేపలు రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిలవడం అనేది జరిగింది. గత 3 ఆర్థిక సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం సగటు వృద్ధి రేటు ఎంత? అంటే 11%. పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న అత్యంత పేదవారికి సబ్సిడీతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఆహార కార్యక్రమం పేరు ఏమిటి అంటే అన్నా క్యాంటీన్లు. పెద్ద నోట్ల రద్దు అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఈ కుబేర్ 2.0 వెర్షన్ను ఉపయోగిస్తూ బిల్లుల సమర్పణ, పరిపాలన, చెల్లింపులను కాగితరహితంగా చేపట్టే దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది ఏది? ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలోని అంతర్గత రహదారులలో సిమెంట్ రోడ్డు వేయడానికి ఉద్దేశించి 2017-18 సంవత్సరంలో 5102 కిలోమీటర్ల నిడివి గల అంతర్గత రహదారులు వేసిన ఈ కార్యక్రమానికి గల పేరు ఏమిటి? వాడవాడల్లో చంద్రన్న బాట. మధ్యాహ్న భోజన పథకాన్ని ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో
పదవ తరగతి వరకు పాఠశాల స్థాయికి అమలు చేస్తుండగా ఇక మీదట ఏ స్థాయి వరకు ఈ పథకాన్ని విస్తరిస్తామని బడ్జెట్లో వెల్లడించారు? మధ్యాహ్న భోజన పథకాన్ని ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి వరకు పాఠశాల స్థాయిలో అమలు చేస్తుండగా ఇక మీదట ఏ స్థాయి వరకు ఈ పథకాన్ని విస్తరిస్తామని బడ్జెట్లో వెల్లడించారు అంటే ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఈ పథకాన్ని విస్తరిస్తామని బడ్జెట్లో వెల్లడించడం అనేది జరిగింది. ఇప్పటి వరకు 9వ తరగతి బాలికలకు కలుగు చేస్తున్న ఉచిత సైకిల్ పథకాన్ని 2018-19 విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి బాలికలకు కల్పిస్తూ 160 కోట్ల రూపాయలను ఏ కార్యక్రమానికి కేటాయించడం అనేది జరిగింది. ఇప్పటి వరకు 9వ తరగతి బాలికలకు కలుగు చేస్తున్న ఉచిత సైకిల్ పథకాన్ని 2018-19 విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి బాలికలకు కల్పిస్తూ 160 కోట్ల రూపాయలు కేటాయించిన కార్యక్రమం పేరు ఏమిటి అంటే బడికొస్తా. కార్యక్రమం పేరు ఏంటంటే బడికొస్తా. రైతు సంక్షేమం కోసం రైతే ముందు అన్న నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018-2019 ఆర్థిక సంవత్సరానికి ఎంత వ్యయంతో వ్యవసాయ బడ్జెట్ను ప్రతిపాదించింది లేదా ప్రతిపాదించారు? రైతు సంక్షేమం కోసం రైతే ముందు అన్న నిదానంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018-2019 ఆర్థిక సంవత్సరానికి ఎంత వ్యయంతో వ్యవసాయ బడ్జెట్ను ప్రతిపాదించారు అంటే 1978 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను ప్రతిపాదించారు. 1978 కోట్లతో వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం గత ఏడాది కంటే 2018-2019 బడ్జెట్లలో నిధుల కేటాయింపును 30% పెంచుతూ బీసీ జాబితాలోకి కొత్తగా చేర్చిన కాపు వర్గానికి ఎంత మొత్తం కేటాయించారు? వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం గత ఏడాది కంటే 2018-19 బడ్జెట్లలో నిధుల కేటాయింపును 30% పెంచుతూ బీసీ జాబితాలోకి కొత్తగా చేర్చిన కాపు వర్గానికి ఎంత మొత్తం కేటాయించారు అంటే 1000 కోట్లు కేటాయించడం అనేది జరిగింది 2018-19 బడ్జెట్లో. చేతి వృత్తుల వారు నిరంతరం ఆదాయం పొందేందుకు వారి పనిముట్లను ఆధునీకరించుకునేందుకు 750 కోట్ల రూపాయలను కేటాయించిన పథకం పేరు ఏమిటి? చేతి వృత్తుల వారు నిరంతరంగా ఆదాయం పొందేందుకు వారి పనిముట్లను ఆధునీకరించేందుకు 750 కోట్ల రూపాయలను కేటాయించిన పథకం పేరు ఏది అంటే ఆదరణ పథకం. ఇదేంటే ఆదరణ పథకం. ఆంధ్రప్రదేశ్ 2018-2019 బడ్జెట్లో ప్రకటించిన చందరన్న పెళ్లి కానుక పథకం ఏ సామాజిక వర్గానికి నిర్దేశించింది? ఆంధ్రప్రదేశ్ 2018-19 బడ్జెట్లలో ప్రకటించిన చంద్రన్న పెళ్లి కానుక పథకం ఏ సామాజిక వర్గాలకు నిర్దేశించింది? చంద్రన్న పెళ్లి కానుక పథకం ఏ సామాజిక వర్గానికి నిర్దేశించింది అంటే ఎస్సీ వెనకబడిన తరగతుల సామాజిక వర్గాల వారికి నిర్దేశించింది. ఎస్సీ మరియు వెనకబడిన తరగతుల వర్గాలకు నిర్దేశించింది చంద్రన్న పెళ్లి కానుక పథకం. ఇది వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ ఛానల్ యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు పొందగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.